Hi Andi, Andariki Munduga, Namastumanjali. Na Peru Ratna. Nenu Yoga teacher ni. Ee roju telusukopoye Marioka asanam Pavanamuktasana. Pavanamuktasana. పేర్లోనే ఉంది పవన ముక్తం అంటే గాలి పొట్ట నుంచి తగ్గించేదన్నమాట గ్యాస్ అన్నమాట ఇప్పుడు ఉన్న సమస్యల్లో ఎసిడిటీ డయాబెటిస్ గ్యాస్ అన్ని ప్రాబ్లమ్స్ అండి మనిషికి పైకి చూస్తానికి మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు అలా కనిపిస్తున్నారు కానీ లోపల చూస్తే చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఎవరికీ చెప్పుకోలేరు ఏం చేయాలో మెడిసిన్స్ వేసుకుంటారు వాటన్నిటికీ కాకుండా చక్క ప్రతిరోజు ఏదో ఒక యోగాసన చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా ఆరోగ్యం అనేది చాలా బాగా క్యూర్ఫై అవుతుంది పవనముక్తాసన ఇది చేయటం ద్వారా గ్యాస్ అనేది చాలా బాగా తగ్గుతుంది ఎందుకంటే ప్రతిరోజు ఈ ఆసనం చేయడం ద్వారా తగ్గిందని చాలా మంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు ఎందుకంటే యాక్చువల్ గా నేను యోగా టీచర్ మా స్టూడెంట్స్ కూడా చెప్పినప్పుడు నాకు ఈ గ్యాస్ అనేది ప్రాబ్లం తగ్గింది మేడం అని చెప్పి అన్నారు కానీ ఒక రోజు రెండు రోజులు అవదు ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది అదే విధంగా ఇది గ్యాస్ తగ్గటంతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది మనకి మెయిన్ పొట్ట ఉంది అంటే ఏంటండి గ్యాస్ ఉంటే చాలా మందికి పొట్ట కూడా ఉబ్బరంగా ఉండి ముందుకు వచ్చి ఉంటుంది కదా సో పొట్ట తగ్గాలన్నా గ్యాస్ తగ్గాలన్నా చాలా సింపుల్ అంటే సింపుల్ అండి చేయటం కూడా చాలా ఈజీ చక్క మంచం మీద పడుకొని చేయవచ్చు లేదా బెడ్ మీద ఎందుకంటే అందరూ కూర్చోలేరు చేయలేరు కాబట్టి సో మనం కొన్ని చూపించే ఆసనాలు కంఫర్టబుల్ గా మంచం మీద పడుకొనైనా గానీ చేయవచ్చు బట్ ఈ ఆసనం చేయడానికి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చూసుకుని చేయండి అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేయవచ్చు ఏ ఆసనం చేయాలన్నా ఖాళీ కడుపుతో చేస్తేనే మనకి ప్రయోజనాలు అనేది ఎక్కువ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మార్నింగ్ అయినా కానివ్వండి ఈవినింగ్ అయినా కానివ్వండి బట్ ఎంప్టీ స్టమక్ లంచ్ చేస్తే గనక 3 గంటల టైం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ గనక ఒకవేళ చేస్తే 1.5 అవర్ 2 అవర్స్ గ్యాప్ అనేది తీసుకోవాలి కానీ ఎర్లీ మార్నింగ్ అంటే 6 7 ఆ టైం అప్పుడు చేస్తే అప్పుడు ఎవర్కి మార్నింగే 6 కి 7 కి బ్రేక్ఫాస్ట్ తినరు కాబట్టి ఆ టైం లో చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఈ పవనముక్తాసనాన్ని చూద్దాం ముందుగా మ్యాట్ మీద ఇలా వెల్లికిలా పడుకోండి Just పడుకున్నాక రెండు చేతుల మధ్య గ్యాప్ తీసుకోండి లెగ్స్ మధ్య గ్యాప్ తీసుకొని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు రిలాక్స్ అవండి ఏ ఆసనాన్నైనా గాని తడబడుతూ హడావుడిగా ఉన్నప్పుడు చేయకండి ఏదో ఆలోచించుకుంటూ అస్సలు చేయకండి కంప్లీట్ గా మీ కాన్సంట్రేషన్ అనేది మీరు చేసే ఆసనం మీద పెట్టండి 30 సెకండ్ల తర్వాత కాళ్ళను రెండు కూడా ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత సో దగ్గరికి తీసుకోండి రెండు చేతులతో మోకాళ్ళని కాఫ్ మజిల్స్ ని లాక్ చేయండి లాక్ చేసి బ్రీతింగ్ తీసుకోండి బ్రీత్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే నెక్ లేపి మీ పొట్టకి మోకాళ్ళని థైస్ ని ఒత్తండి సరే చూడండి ఫస్ట్ ఇలా లాక్ చేయండి ఇది పొజిషన్ లోకి వెళ్ళే ముందు ఇలా మీకు లాక్ చేయడానికి అవ్వలేదు అనుకోండి రెండు చేతులతో రెండు కాళ్ళని పట్టుకోండి అందరికీ లాక్ చేయడానికి అవ్వదు ఎందుకంటే కొంతమందికి పొట్ట ఎక్కువ ఉంటే లాక్ చేయడం అవ్వదు కదా మరి అలాంటి వాళ్ళు ఇలా కాళ్ళు పట్టుకోండి నో ప్రాబ్లం సో నాకు ఫ్లెక్సిబుల్ ఉంది కాబట్టి లాక్ చేస్తున్నాను ఇలా పొజిషన్ లోకి వెళ్ళే ముందు ఇలా లాక్ చేసి ఒక్కసారి శ్వాస తీసుకోండి శ్వాస తీసుకున్న తర్వాత కంప్లీట్ గా శ్వాస వదలండి శ్వాస వదిలాక మీ తలని పైకి లిఫ్ట్ చేయండి ఇక్కడ బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ ఉండండి సో మీకు ఎంత వీలు ఉంటే అంతసేపు ఇక్కడ హోల్డ్ చేయండి 10 to 15 సెకండ్స్ ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు నెక్ ఎవర్కైనా ప్రాబ్లం అనిపిస్తే నెక్కును డౌన్ చేయండి జస్ట్ కాళ్ళని మాత్రమే పొట్టకి గట్టిగా ప్రెస్ చేసి ఉంచండి శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకొని 30 సెకండ్ల పాటు హోల్డ్ చేయండి 30 సెకండ్లు అవ్వలేకపోతే 20 సెకండ్లైనా హోల్డ్ చేయండి సెకండ్ల తర్వాత నిదానంగా నెక్ డౌన్ చేయండి తర్వాత స్లోగా కాళ్ళని డౌన్ చేసి బ్రీతింగ్ వదులుతూ నిదానంగా కాళ్ళని కూడా ఇలా స్ట్రెచ్ చేసి ప్రశాంతాసనంలో ఒక 5 నుంచి 10 సెకండ్లు రిలాక్స్ అవ్వండి అప్పుడు గమనించండి మీకు ఎంత ఫ్రీగా ఉంటుందంటే అంత ఫ్రీగా రిలాక్స్ అవుతారు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్ని పైకి లేపకండి నెక్ పెయిన్ లేని వాళ్ళు అంటే సర్వైకల్ స్పాండిలిస్ లేని వాళ్ళు మాత్రమే నెక్ లిఫ్ట్ చేయండి సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మరి మేము ఎలా చేయాలంటే ఇలా లెగ్స్ని ఫోల్డ్ చేస్తే కొంతమందికి మోకాళ్ళు ఫోల్డ్ అయితే నొప్పులు వస్తాయి వాళ్ళు ఏం చేస్తారంటే రెండు చేతులను ఇలా మోకాళ్ళ కింద నుంచి తీసుకొని ఇలా ఒత్తండి ప్రాబ్లం ఏమీ లేదు సో నెక్ పెయిన్ కూడా ఉందనుకోండి వాళ్ళకి నెక్ని ఇలా డౌన్ చేయండి మెయిన్ కాన్సెప్ట్ ఈ థై స్పాట్ని పొట్టకి బాగా ప్రెస్ చేయండి ఎప్పుడైతే మీరు పొట్టకి ప్రెస్ చేస్తారో గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది So 30 సెకండ్లు రిలాక్స్ అయిన తర్వాత తిరిగి మరి ఒక రౌండ్ ప్రయత్నం చేయండి. ఇలా మీరు 3 నుంచి 4 రౌండ్లు గనక 1 నిమిషం కానీ 2 నిమిషాలు 30 సెకండ్లు చేస్తారా 20 సెకండ్స్ చేస్తారా అనేది మీ కంఫర్టబుల్. చేస్తూ ఉంటే మీరు చూడండి చాలా తొందరగా గ్యాస్ నుంచి రిలీఫ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది ప్రాక్టికల్ గా చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు చేయండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. పొట్ట కూడా బాగా తగ్గుతుంది, ఎందుకంటే పొట్టకి బాగా మీరు కాళ్ళని ఒత్తుతున్నారు కాబట్టి పొట్ట కూడా తగ్గుతుంది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు, మీకు గ్యాస్ తగ్గుతుంది, గ్యాస్ తో పాటు పొట్ట కూడా తగ్గుతుంది. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీ ఆసన. బట్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రమే నెక్ లేపొద్దు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకాళ్ళు ఫోల్డ్ చేయకుండా థైస్ దగ్గర నుంచి హ్యాండ్స్ని లాక్ చేసి చేయండి. అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేయవచ్చు. ఓకే అండి, ఉంటాను.